చేనేత కార్మికులకు ఇళ్ల పట్టాలు, వేటపాలెం స్ట్రైట్ కట్ కాలువల కట్టల ఇసుక దొంగలించిన వారిపై డ్రైనేజ్ అధికారులు కేసు పెట్టాలని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు కోరారు. అధికారులు ఈ రెండు పనులు చేయకుంటే తాను అమరణ నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలంలో పట్టాలు ఇచ్చి నిర్మించిన 300 కాలనీ చేనేతల ఇళ్ల పట్టాలు వాళ్ల దగ్గర లేవన్నారు. అలాంటి చేనేత కార్మికులకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక అనుమతి లేకుండా తీసుకెళ్తే కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భాలు చేశామన్నారు. కిలోమీటర్ల కొద్దీ కాలువ కట్ట ఇసుక తరలించిన వారిపై అధికారులు కేసు నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం చీరాల్లో రెండు ప్రధానమైన అంశాల మీద మేము పనిచేస్తూ ఉన్నాం. చేనేత కార్మికులకి జనాభా ఎక్కువ కాబట్టి చీరాల మండలం, వేటపాలెం మండలం, చీరాల పట్టణంలో చాలా కాలనీలు ఉన్నాయి. కాలనీలు కడితే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పట్టాలు లేవు. ఎందుకంటే లోను పార్ట్ ఉంది కాబట్టి ఆ లోను కట్టే వరకు పట్టాలు మా దగ్గర పెట్టుకుంటామని చెప్పి అంటున్నారు. అవి ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 86లో కూడా 300 కాలనీ అని చెప్పేసి అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ పట్టాలు ఎంతవరకు లేవు, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, ఇల్లు వాళ్ళదంటానికి కూడా ఏం ఆధారం లేదు. మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం, వాళ్ళు జిల్లా కలెక్టర్కి చెప్పారు, జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు చెప్పారు, వాళ్ళెవరూ సరిగా స్పందించడం లేదు. కనుక చేనేత కార్మికులకి ఏదో రూపంగా పట్టా ఇవ్వాలి, మొదటిది. రెండవది, వేటపాలెం స్ట్రైట్ కట్ అని ఒక మురుగు కాలువ ఉంది. ఆ కాలువకి కుడి కాలువ 2 కిలోమీటర్లు పొడవున ఆ మట్టి ఇసుక అంతా తీసుకెళ్ళిపోయారు. తరువాత ఎడమ కాలువకి దాదాపుగా ఒక 200-300 మీటర్లు కట్ట కొట్టేసేసారు. రేపు కనుక వరద సమయంలో మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలు మీదకి నీళ్లు వెళ్ళిపోతాయి. ఒక్క ట్రాక్టర్ ఇసుకు తీసుకెళ్తేనే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేసి జైలుకు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది కిలోమీటర్ల కొలది వాళ్ళు కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. వాటి మీద మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం, స్థానిక అధికారులు చెప్తున్నాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, ఎవరో పట్టించుకోవట్లా. సాయంత్రం లోపు డ్రైనేజీ వాళ్ళు, అధికారులు ఎవరు తీసుకెళ్లారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకపోయినా, హౌసింగ్ అధికారులు సాయంత్రం లోపు చేనేతపురి వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా, రేపు ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాను. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు చేనేత కార్మికులకు పట్టాలు ఇప్పించాలా సాయంత్రం లోపల, తరువాత చేనేతపురి వరకు ఇస్తే చాలు ఇవ్వాలా, తర్వాత మిగతా తర్వాత ఇవ్వచ్చు, తర్వాత సాయంత్రం లోపల ఇరిగే మన డ్రైనేజ్ అధికారులతోటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాలా, లేక ఈ రెండింటిలో ఏది జరగకపోయినా కూడా రేపు ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పేసి మీ అందరి ముందు ప్రకటించుకుంటున్నాను.